బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్న లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై అభ్యంతరం తెలిపారు. తాను నియమించిన వారిని సోము వీర్రాజు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడి మార్పు సరికాదన్నారు. కోర్ కమిటీతో చర్చించకుండా అధ్యక్షులను మార్చారని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఎంతో మందిని పార్టీలో చేర్పించారని, వారంతా ఇప్పుడు పార్టీ వీడుతున్నారని తెలిపారు. సోము వీర్రాజు వియ్యంకుడు బీఆర్ఎస్లో చేరారని, దీనిపై సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. జగన్ కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్లోకి ఏపీ నేతలు చేరుతున్నారని కన్నా ఆరోపించారు. ఏపీలో పవన్ను, తెలంగాణలో బండి సంజయ్ను బలహీనపరచాలనే కుట్ర జరుగుతోందన్నారు. పవన్కు అండగా నిలబడతారని కన్నా స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, కన్నా వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? సతీష్, బీజేపీ మాజీ అధ్యక్షుడు అయినటువంటి ఏపీకి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన గత కొంతకాలం నుంచి కూడా బీజేపీ పార్టీ, అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా సోమవీర్రాజుపై ఆయన అసహనం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఆయన సోమవీర్రాజు పైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మొత్తం చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని బలహీనపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్ర దొరుకుతుందని ఆయన ఆరోపణ చేయడమే కాకుండా ఆయన అండగా ఉంటామని కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని బలహీనపరిచేందుకు ఏపీలో జగన్, అదేవిధంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించడం అయితే జరిగింది. ముఖ్యంగా బీజేపీ తీరు కనుక చూసుకున్నట్లయితే మాత్రం సోము వీరాజు వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీ బలహీనపడిందనే ఉద్దేశాన్ని ఆయన ప్రస్ఫుటంగా కూడా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన అధ్యక్షుల మార్పులు ఏవైతే ఉన్నాయో, అధ్యక్షుల మార్పు అనేది కంపల్సరీగా కూడా కోర్ కమిటీ ఉంటుంది. ఆ కోర్ కమిటీ ఈలో చర్చ జరిగిన తర్వాత వాళ్ళని తొలగించడం కానీ వాళ్ళు నియమించడం కానీ అనేది జరగాలి. అటువంటి కోర్ కమిటీకి సంబంధించి చర్చ జరగకుండానే సోము వీర్రాజు తొలగిస్తున్నారని చెప్పారు. తాను ఎప్పుడైతే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీని బాగా బలోపేతం చేశానని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ట్రాంగ్ పార్టీని ఏర్పాటు చేసిందని అయినప్పటికీ తను తొలగించిన తర్వాత ఇక్కడ ఎవరైతే సోము వీర్రాజు వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీని బలహీనపరిచి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తాను జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగిందని, కానీ వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం తొలగించడం జరుగుతుంది, దానికి కారణం ఏమిటనేది సోము వీర్రాజు చెప్పాలని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తిగా కూడా తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఒక దాన్ని స్థాపించి ఆ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఒక టార్గెట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ని, అదేవిధంగా ఉంటుంది తెలంగాణలో ఉన్న బండి సంజయ్ని కూడా వీక్ చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని, ముఖ్యంగా ఈ జగన్, అదేవిధంగా కూడా కేసీఆర్ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని, ముఖ్యంగా కూడా కాపులందరినీ కూడా ఒక వన్ షాట్ టూ బోర్డ్స్ లెక్కన కాపులందరినీ కూడా ఒక దెబ్బతీసే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా కాపు నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కాపు నేతలకు సంబంధించి వాళ్ళ మీద కూడా అనేక రకాలుగా కూడా దుష్ప్రచారం అనేది సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటువంటి పరిస్థితులు కొనసాగినట్లయితే మాత్రం తాము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పారు. అదేవిధంగా ఈ జీవీ ఎవరైతే జీవీఎల్ ఎవరైతే ఉన్నారో జీవీఎల్ ఈ పార్టీకి సంబంధించి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం అనేది పార్టీ క్యాడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా రాజధాని విషయానికి సంబంధించిన అంశంలో మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని అంటున్నటువంటి సమయంలో అదే వేదిక మీద ఉన్నటువంటి ఆయన ఒక క్యాపిటల్ అనేది నిర్ణయించుకోవటం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమే కానీ కేంద్రానికి సంబంధించిన అంశం కాదని తెలియజేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ యొక్క మనోస్థైర్యం దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి ఆయన తెలియజేశాడు. ముఖ్యంగా ఈ కన్నా లక్ష్మీనారాయణ గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఆయన అతను కొంత అసహనంతో ఉన్న పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కన్నాని నెగ్లెక్ట్ చేయడం, ఏ కార్యక్రమానికి కూడా కన్నాని పిలవకపోవటం,
ఆయన తీవ్రంగా తప్పుబట్టిన పరిస్థితి ఉంది. తన ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితుల్లో పార్టీలు కొనసాగుతున్నారని గతంలో కూడా ఆయన అన్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇతను కాపులు సీనియర్ నేత అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఈ జనసేన పార్టీ అధ్యక్షుడి మీద జరుగుతున్నటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి తాము అండగా ఉంటామని తెలియజేయటం మాత్రం కొంత అతనికి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మంత్రి గారు ఇచ్చినటువంటి రోడ్ షో ఇంకా మా పార్టీ ముందు ఉంది ఉంది, ఇంకా ఇంతవరకు దాని గురించి మరి ఎందుకో కోర్ కమిటీలో డిస్కస్ చేయలే. ప్రధానమంత్రి గారు ఆ రోజు కోర్ కమిటీకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేలేరు. ఆ రోడ్ మ్యాప్ మరి ఇంకా కోర్ కమిటీకి డిస్కషన్కి రాలేదు. మా ఆయన వచ్చిపోయి ఇప్పటికి నెల దాటిపోయినప్పటికీ కూడా రాలేదు. రేపు మాకు అది ఉంది అంటే అది కూడా జరగకూడదు అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు నన్ను అడిగారు పార్టీ విధానం అని అడగల, ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మీ అభిప్రాయం ఏంటని నన్ను అడిగారు. నా అభిప్రాయం అయితే ఒక రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి నాయకుడుగా నేను ఈ చర్యని పూర్తిగా ఖండిస్తానని చెప్తున్నాను. అదేముండదు. జనరల్గా మరి పార్టీలో డిస్కస్ చేస్తాము. కోర్ కమిటీలో కూడా డిస్కషన్ జరగని మాట వాస్తవమే. జిల్లా అధ్యక్షుడిని మార్చిన విషయం కూడా మాకు ఎవరికి తెలియదు, సంబంధం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం అని నేను చెప్పగలను. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని వీక్ చేసేటువంటి భాగంలో ఇక్కడ అక్కడ బండి సంజయ్ని 300 కాపులంతా పోలరైజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు చూసారా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఆడుతున్నటువంటి నాటకం. ఈ కాపులు వెళ్ళి ఎవరి ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను మా కమ్యూనిటీకి అడ్వైస్ ఇస్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ మధ్యలో పనిగట్టుకొని మీడియా కాపుల్ని బాగా బదనాం చేస్తుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా నేను ఉన్నాను. దాంట్లో అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు లేదు. పనిగట్టుకొని టార్గెటెడ్గా మరి ఎందుకు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి బదనాం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ పనిగట్టుకొని కొంతమంది మీడియా కొన్ని మీడియాలు కాపుల్ని బదనాం చేయటమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపే ఉంటాం, దాంట్లో డౌట్ ఏమి. పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసేదాని విషయంలో మేము ముందుంటాం. దాంట్లో మాకు ప్రధాన